తెలంగాణలో వీరగల్లులకు కొదువలేదు వేన వేల సంఖ్యలో వీరగల్లులు ఉంటాయి ప్రతి గ్రామానికి వీరగల్లులు ఉండడం సహజాతి సహజం కానీ వీరగల్లులు ఉన్న చోట చంపుడు గుళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది నేను ఈ రోజు మీకు చంపుడు గుళ్ళు పరిచయం చేస్తాను నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి తెలంగాణ హిస్టరీ డిస్కవర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడు జనగామ జిల్లా లింగాలగణపురు మండలం నెల్లూట్ల గ్రామంలో ఉన్నాం శాసనాలలో నెల్లూటు అని ఉంటుంది ఇది నెల్లూట్ల గ్రామం ఇక్కడ వీర్లగడ్డ ఉంది వీర్లగడ్డ దగ్గర ఇక్కడ సుమారుగా ఒక 7 వీరగల్లులు ఉన్నాయి మరొక 3 వీరగల్లులు కింద పడేశారు ఇవన్నీ కూడా చేతిలో ఒక త్రిశూలము లాంటిది పట్టుకొని ఉన్నారు ఇక్కడ ఈ వీరులు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినట్టుగా అక్కడ దేవతా స్త్రీలను కూడా మనకి ఈ శిల్పాలల్లో ఉన్నాయి అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఒక శూలంతో ఒక బలిష్ఠుడైన యువకుడు ఒక శూలంతో ఒక స్త్రీని చంపడం మనం ఇక్కడ చూస్తాము అంటే దీని అర్థం ఏమంటంటే ఆ స్త్రీ స్వచ్ఛందంగా శివుని సాయుజ్యం పొందడం కోసం అంటే మోక్షం కలగడం కోసం తానే స్వచ్ఛందంగా ఆత్మత్యాగం చేసింది అందుకోసం ఆ ఇతరులతే ఇతరులు చంపుతూ ఉంటారు ఇలాంటి చోట్లని చంపుడు గుళ్ళు అంటారు అలాంటి చంపుడు గుడి ఒకటి ఈ వీర్లగడ్డ పైన కూడా మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఇట్లాంటి వీరగల్లులు జిల్లా మొత్తంగా ప్రతి గ్రామంలో ఇలాంటి వీరగల్లులు ఉన్నాయి అందులో ఈ చంపుడు గుడికి సంబంధించిన ఒక వీడియో ఒక సాక్ష్యం అయితే ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది గతంలోనే ఇదే మండలంలో వనపర్తిలో చూసాం ఒక గెడకర్రకు తనకు తానే శిరస్సు ఖండించుకొని ఆ చనిపోయిన ఒక స్త్రీ శిల్పం చూసాం అది భారతదేశంలోని అత్యంత ఆసక్తికరమైన శిల్పం ఇప్పుడు మనం చూస్తున్న చంపుడు గుడికి సంబంధించిన శిల్పాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను ఈ వీర్లగడ్డ పైనే మహిషాసుర మర్దిని కనిపిస్తుంది ఇది కాకతీయుల కంటే ముందుది అంటే ఈ ఈ ప్రాంతంలో చరిత్ర కాకతీయుల కంటే ముందు నుంచే ఉంది రాష్ట్రకూటుల దగ్గర నుంచి కూడా మనకి ఈ సంస్కృతి కొనసాగుతూ వచ్చింది ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంటుంది మహిషాసుర మర్దిని చతుర్భుజి 4 చేతులు కలిగింది ఇక్కడ మనకి త్రిశూలము మహిషం తలపైన పెట్టినట్టుగా మనకి ఇక్కడ ఈ శిల్పం కనిపిస్తుంది ఈ ఈ శిల్పానికి ఉపయోగించిన రాయిని చూసినా శిల్ప శైలిని చూసినా ఇది కాకతీయుల కంటే చాలా చాలా ముందుదని చెప్పడానికి అవకాశం ఉంది ప్రస్తుతానికి ఇక్కడ ఒక కొత్త వెంచర్ అవుతుంది ఇది ఒక పార్కుకు ఈ ప్రాంతాన్ని ఇచ్చారు ఈ పార్కులోనే మిగతా ఉన్న వీరుల విగ్రహాలను కూడా ఇక్కడే ప్రతిష్ఠించి ఈ పార్కును ఒక చారిత్రకంగా కూడా తీర్చిదిద్దొచ్చు బహుశా ఈ వెంచర్ యజమానులు ఎవరో కానీ వాళ్ళు చరిత్రను కూడా కాపాడినట్లు అవుతుంది గ్రామంలో చాళుక్యుల తర్వాత వచ్చిన కాకతీయుల పాలన ఆనాటి శివాలయం ఇక్కడ చూస్తాము గతంలో ఒక ఈ శివలింగం బయటపడగా దానికి ఆలయం నిర్మించారు అనంతర కాలంలో నవగ్రహ మంటపము ఇదిగో ఈ పంచముఖ వినాయకుడు ఈ ఇదే శివలింగం ప్రాచీనమైంది ఈ ఆలయం పక్కనే ఒక నాగదేవత శిల్పాన్ని పెట్టారు ఈ నాగదేవత కూడా చాలా చాలా పాతదై ఈ పక్కనే మళ్ళీ కొత్త వెంచర్లో ఒక పాదాల బండ కూడా కనిపిస్తుంది ఇది బొర్రెంకన్న ఆలయము ఇందులో వినాయకుడు నంది కనిపిస్తారు నంది కూడా చాలా చాలా పాతది ఇక్కడ కరండ మకుట ధారిణి అయిన ఒక స్త్రీమూర్తి శిల్పం కూడా ఉండాలి ఆమె యొక్క తలభాగం కనిపిస్తోంది మరి ఇది నెల్లుట్ల గ్రామంలోని వీరులకు సంబంధించిన ఒక చరిత్ర ఆ వీరుల వారసులే ఈ నెల్లుట్ల గ్రామవాసులు మరి వీరుల చరిత్రను నిలబెట్టుకుందాం మహిషాసుర మర్దిని ఉన్న చోటే ఉన్న పార్కులో ఈ వీరులను కూడా మిగతా వీరులను చేరిస్తే అది వీరుల పార్కు కూడా అవుతుంది అది మొత్తంగా జిల్లాకే ఆదర్శం నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి మరి ఇది తెలంగాణ హిస్టరీ డిస్కవర్ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన నాగరికత మన డిస్కవరీ థ్యాంక్ యూ